చాలా హ్యాపీగా ఆహ్లాదంగా చల్లటి సాయంత్రం చాలా బాగుంది. నిజంగా ఈ ఇలాగా ఈ మంచి రోజులకు వచ్చాయి ఫంక్షన్ వైజాగ్లో ఇలా జరుపుకుంటామని అనుకోలేదు. మహాన్ భావుడికి వచ్చాను ఇక్కడికి ఫంక్షన్ ఇట్లాగే బీచ్లో చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఈ మంచి రోజులకు రావడం జరిగింది. ఈ సినిమా అసలు నేను బిగినింగ్ అనుకోలేదు. యాక్చువల్గా పక్క కమర్షియల్ షూట్లో ఉన్నప్పుడు ఒక 40 డేస్ అయిన తర్వాత ఈ కరోనా అనేది మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఇట్లా లాక్డౌను అని అంటుంటే అదేంట్రా బాబు మళ్ళీ అసలు షూటింగ్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఇదేంటి గ్యాప్ అనుకుని ఒక 20 డేస్లో ఒక కథ అందరూ భయపడుతుంటుంటే ఆ భయం మీద ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుని చాలా సరదాగా ఒక 27 డేస్లో తీసిన సినిమా ఇది. ఆ రోజు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఒక తీసిన సినిమా ఇది. ఒకటే లొకేషన్లో తీశాను సరదాగా. అంటే అప్పుడు అంటే చాలా చిన్న కొంతమంది ఆర్టిస్టులకి కొంతమంది టెక్నీషియన్స్కి ఉపయోగపడుతుందని చెప్పి చేసిన సినిమా ఇది. ఆ రోజు అలా తీసుకున్న నిర్ణయం నిజంగా చాలామంది ఆర్టిస్టులను పుట్టించింది, చాలామంది టెక్నీషియన్స్కి ఉపయోగపడింది. ఇది నా ఉపయోగం కోసమో లేకపోతే నా సక్సెస్ దీని గురించో తీయట్లేదు ఇది సినిమా. ఇది కేవలం కొంతమంది ఆర్టిస్టుల కోసం కొంతమంది వెళ్ళ కోసం తీసాము. ఇది ఆ రోజే సక్సెస్ అయిపోయిన సినిమా ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక మంచి కార్యక్రమం మీద మంచి పని మీద చేసినప్పుడు డెఫినెట్గా ఆ రిజల్ట్ వస్తుంది. అట్లాగే ఆ రోజే సక్సెస్ అయిపోయిన ఈ సినిమాని ఇంకా మీరు చేసే ఈ సక్సెస్ నిజంగా చాలా బోనస్గా ఉంది, చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇవాళ థియేటర్స్కి వెళ్ళాము యాక్చువల్ విజయనగరం శ్రీకాకుళం అన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. నిజంగా నాకు ఏంటంటే పాపం నా సినిమాని వచ్చి ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా ఫన్ అది నిజంగా మీకు కావాల్సిన అంత ఫన్ను కొంత తగ్గినా యాక్చువల్ ఈ సినిమాలో సీరియస్గా చెప్పదలుచుకున్న కంటెంట్ ఇది. నెక్స్ట్ పక్కా కమర్షియల్కి 3-4 టైమ్స్ ఎక్కువ ఇస్తాను, అందులో డౌటే లేదు, మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సినిమా మంచి రోజులు వచ్చాయని ఇంత బాగా అలరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ మా టీం అందరి తరఫున నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే హీరో కానీ నెక్స్ట్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఈ సినిమాని సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తున్నారు, నాకు చాలా ఫోన్స్ చాలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఇలాగే మీరు సినిమాలు చూస్తే చాలామంది కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇలా ఖాళీ ఉన్నప్పుడు కాన్సెప్ట్ సినిమాలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఇంత గ్రాండ్గా ఈవెంట్ జరగడానికి కారణమైన నా ఫ్రెండ్స్ శ్రేయస్ శ్రీనివాస్కి, అలాగే ఏలూరు శ్రీను మా పియరు, అట్లాగే టీం అందరూ చాలా ఒక మంచి సినిమాని జనంలోకి తీసుకెళ్లాలని వీళ్ళు కష్టపడే విధానానికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్స్. అలాగే లోకల్ నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ అబ్బుల్ చౌదరి గారికి, అట్లాగే మా పీడీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన వైజాగ్ మీరందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా సినిమాలు ఎప్పటిలాగానే చూడండి, మీకోసం నేను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. డిఫరెంట్ జోనర్స్లో డెఫినెట్గా బాగా ఎంటర్టైన్ చేస్తాను, అందులో డౌటే లేదు. పక్కా కమర్షియల్తో త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. గోపీచంద్ గారిని చాలా కొత్తగా చూడబోతున్నారు, అదైతే ప్రామిస్ చేస్తాను. రేపు మండే దానికి టీజర్ రిలీజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.